యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పవిత్ర శుక్రవారము ఎక్కువ మంది దోషములను భరించుటకు అతడు తన ప్రాణములను అర్పించెను మొదటి పఠనము యశయా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పద్మూడవ వచనము నుండి యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం వరకు మొదటి పఠనము యశయా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం వరకు ప్రభువిట్లు పలుకుచున్నాడు ఇదిగో నా సేవకుడు విజయమును పొందును అతడు ఘనుడై ప్రశంసలు అందుకొను జన సమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందిను అతడు వికృత రూపము దాల్చియున్నందున నరుని వలె కన్పింపడయ్యను కాని ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయమొందును రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు వారు పూర్వము కనీ విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు ప్రజలిట్లు బదులు చెప్పుదురు మేమిప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి ఇది ప్రభువలన వలన ఎవరు గ్రహించిరి దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్కవలే పెరిగెను అతనికి సౌందర్యము గాని చెక్కదనము గాని లేదయ్యను మనలను ఆకర్షించు సొగసు ఏమి అతనిలో కనిపింపదయ్యను చిన్న చిన్నచూపు చూచి తృణీకరించిరి అతడు విచారగ్రస్తుడును బంధామయుడైన వాడు నరుడు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు జనులతనిని తిరస్కరించుటచే మనము అతనిని లెక్క చేయలేదు అయినను అతడు మన బాధలను భరించెను మన దుఃఖములను వహించెను ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను మన పాపముల కొరకు నలిగిపోయెను అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి అందరము మన త్రోవన మనము వెళ్ళిపోయితిమి కానీ ప్రభువు మన అందరి దోషములను అతని మీద మోపెను దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను పల్లెత్తు మాట అనడయ్యను అతడు మధ్యస్థానమునకు కొనిపోబడు గొర్రెపిల్లవలై ఉన్ని కత్తరింపబడు గొర్రెవలై మౌనముగా నుండినే కానీ నోరు తెరువలేదు అతనిని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయి అతడి గతిని వారే లేరు అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి ఏ తప్పు చెయ్యకున్ననూ ఎన్నడూ అబద్ధమాడుకున్నను అతనిని దుష్టుల పక్కన పాతిపెట్టిరి ధనవంతుని ప్రక్కన సమాధి చేసిరి ప్రభువు ఇట్లను చున్నాడు అయినను అతనిని బాధాభరితుని చేయవలయుననియే నా సంకల్పము అతని మరణము పాప పరిహార బలి అయ్యను కనుక అతడు దీర్ఘాయువు బడసి పౌత్రులను చూచును అతని ద్వారా నా సంకల్పము నెరవేరును బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నితును అతడు తన ప్రాణములను అర్పించెను దుష్టుడుగా ఎంచబడెను పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను కనుక నేను అతనిని గొప్పవాణిని చేయుదును అతడు ఘనులలో ఒకడుగా ఘనింపబడును ఇది ప్రభువాక్కు చేతికి అప్పగించుచున్నాను తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఆయన విధేయతతో తనను అప్పగించుకొనుట ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయెను రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు హెబ్రియలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదహారవ వచనం వరకు మరియు ఐదవ అధ్యాయము ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు రెండవ పఠనము పుణీత చిన్నప్పగారు హెబ్రియలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదహారవ వచనం వరకు మరియు ఐదవ అధ్యాయము ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు సోదరులారా ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉందము మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతము అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూడ్చి ఏసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణమునకు మూలమాయెను ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము యోహాను గారు వ్రాసిన సువిశేషము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పంతొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ వచనము వరకు యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రోను వాగును దాటి వెళ్ళెను అక్కడ ఒక తోపు ఉండెను ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండును కనుక ఆయనను అప్పగింపనున్న యూదాకు ఆ స్థలము తెలిసియుండెను యూదా సైనికులను ప్రధానార్చకులు పరిశెయిలు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని ఆ తోపులోనికి వచ్చెను వారు దివిటీలు కాగడాలు ఆయుధములు తీసుకుని వచ్చిరి అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి మీరు ఎవరిని వెదుకుచున్నారు అని అడిగెను నజరేయుడగు యేసును అని వారు సమాధానమిచ్చిరి నేను ఆయనను అని యేసు వారితో చెప్పెను గురుద్రోహ్యగు యూద వారితో ఉండెను యేసు నేనే ఆయనను అని చెప్పగనే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి ఆయన మరల మీరు ఎవరిని వెదుకుచున్నారు అని ప్రశ్నించెను అందుకు వారు నజరేయుడుగు యేసును అని పలికిరి నేనే ఆయనను అని మీతో చెప్పితిని తిని కనుక మీరు నన్ను వెదుకుచున్నచు వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పెను నీవు నాకు వసిగిన వారిలలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను సిమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానార్చకుని సేవకుని కుడిచెవి తెగనరికెను ఆ సేవకుని పేరు మల్కూసు యేసు పేతురుతో నీ కత్తిని వరలో పెట్టుము తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను అప్పుడు సైనికులు సేనాధిపతి యూదుల బంట్రోతులు యేసును పట్టుకొని బంధించి అన్నా ఎద్దుకు తీసుకుని పోయిరి ఆ సంవత్సరము ప్రధానార్చకుడుగు కైఫాకు అతడు మామ ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు సిమోను పేతురును మరి ఒక శిష్యుడును ఏసు వెంట వెళ్ళిరి ఈ శిష్యునకు ప్రధానార్చకునితో పరిచయము ఉండుటచే అతడు ఏసు వెంట ప్రధానార్చకుని ముంగిటిలోనికి వెళ్ళెను కాని పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయెను అప్పుడు ప్రధానార్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపారికురాళ్ళుతో చెప్పి పేతురును లోపలకు తీసుకొని వెళ్ళెను ఆ ద్వారపాలిక పేతురుతో నీవును ఆ మనుషుని శిష్యులలో ఒకడువు కాదా అని అడిగెను నేను కాదు అని పేతురు బంకెను చలిగా ఉన్నందున సేవకులు బంట్రోతులు మంట చేసి చలికాచుకొనుచుండ్రి పేతురును వారితో కలిసి చలికాచుకొని చుండెను ప్రధానార్చకుడు యేసు శిష్యులను గురించి ఆయన బోధనను గురించి ఆయనను ప్రశ్నింపాం నేను అందరి ఎదుట బహిరంగముగా మాటలాడి యూదులందరూ సమావేశముగు ప్రార్థనా మందిరములోను దేవాలయములోను గాని రహస్యముగా నేను ఏమీ చెప్పలేదు నీవు నన్ను అడుగుట ఎందుకు నేను వారికి ఏమి బోధించి తినో వినిన వారినే అడుగుము నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను ఏసు ఇట్లు పలుకగా దగ్గర నిలిచిన్న ఒక బంట్రోతు ఆయనను చంపపై కొట్టి ప్రధానార్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము అనెను అప్పుడు ఏసు నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము కాని నేను పలికినది సరి అయినచో ఎలా నన్ను కొట్టెదవు అనెను పిమ్మట అన్నా యేసును బంధములతో కైఫా కైఫాయద్దుకు పంపెను సిమోను పేతురు ఇంకను అచ్చటనే చలికాచుకొనిచుండెను అచ్చటనున్న వారు అతనిని చూచి నీవును ఆయన శిష్యులలోని వాడువు కావా అని అడిగిరి అందుకు పేతురు బొంకుచు నేను కాను అనెను పేతురు చెవి తెగనరికిన వాని బంధువును ప్రధానార్చుకుని సేవకుడైన ఒకడు నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను పేతురు నేను ఎరుగను అని బొంకెను వెంటనే కోడి కూసెను అప్పుడు వారు యేసును కైఫాయుద్ద నుండి అధిపతి మందిరములోనికి తీసుకొని పోయిరి అది తెల్లవారుజాము పాస్కా భుజించుటకై అంటు పడకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు పిలాతు వెలుపల ఉన్నవారి ఎద్దుకు వచ్చి ఏ నేరముపై మీరు ఇతనిని తీసుకుని వచ్చితిరి అని అడిగెను ఇతడు నేరము చేసినవాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పల్కిరి అందుకు పిలాతు మీరే ఇతనిని తీసుకుని వెళ్ళి మీ ప్రకారము విచారింపుడు అనెను ఎవరికి మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి యేసు తాను ఎట్టి మరణము పొందబోవుచున్నాడు సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరెను పిలాతుమరళ మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి నీవు యూదుల రాజువా అని అడిగెను నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేశెను అందుకు పిలాతు నేను యూదుడను అనుకొనుచున్నావా నీ ప్రజలే ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి నీవు ఏమి చేసి అని అడిగెను నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేడు వారు కాని నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను అందుకు పిలాతు అటులైన నీవు రాజువా అని అడిగెను నేను రాజునని నీవే చెప్పుచున్నావు నేను సత్యమునకు సాక్ష్యమిచ్చటకు జన్మించితిని అందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధుల అందరూ నా మాటను ఆలక్కింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను సత్యమనగా ఏమి అని పిలాతు ఆయనను అడిగెను పిలాతు ఇట్లడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను నాకు ఆయనలో ఏ దోషము కనిపించుటలేదు పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీని విడుదల చేయు గదా యూదుల రాజును విడుదల చేయమందువా అనెను వారు మరలా కేకలు వేయుచు ఇతనిని కాదు బరబ్బాను విడుదల చేయుడు అనిరి ఈ బరబ్బా బందిపోటు దొంగ అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను సైనికులు ముండ్ల కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదావస్త్రములను తొడిగిరి పిమ్మటవారు ఆయన ఎద్దుకు వచ్చి యూదుల రాజా నీకు శుభము అని నమస్కరించి ఆయన చంపపై కొట్టిరి పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపింపలేదని మీరు తెలుసుకున్నటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకుని వచ్చుచున్నాను అని చెప్పెను అప్పుడు యేసు ముళ్ళ కిరీటమును ఉదావస్త్రమును చేయబడిన వాడై బయటకు వచ్చెను ఇదిగో ఈయన చూడుడు అని పిలాతు అనెను ప్రధానార్చకులను బంట్రోతులను ఆయనను చూచినంతనే వాణిని సిలువ వేయుడు సిలువ వేయుడు అని కేకులు వేసిరి ఈయన ఎందు నాకు ఏ దోషము కనిపించటలేదు మీరే ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పెను అప్పుడు యూదులు తాము దేవుని కుమారుడనని ఇతను చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్ట ప్రకారము ఇతడు చావవలసినదే అనిరి అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి మరలా మందిరములోనికి వెళ్ళి యేసును నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని ప్రశ్నించెను కాని యేసు ఏమీయు బదులు పలకలేదు కనుక పిలాతు నీవు నాతో కూడా మాటలాడవా నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అనిను అందుకు యేసు పైనుండి నీకు అధికారము ఇయ్యబడిని ఎడలా నీకు నాపై అధికారము ఏమాత్రము ఉండేటిది కాదు అందుచే నన్ను నీ చేతికి అప్పగించినవాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను అంతటి పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువ ప్రయత్నింపసాగెను కానీ యూదులు ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడువు కావు తన్ను తాను రాజునని చెప్పుకొనువాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమునందు న్యాయపీఠమపై కూర్చుండెను దానిని హిబ్రూ భాషలో గబ్బాత అందురు అది పాస్కా పండుగకు సిద్ధపడుదినము ఇంచుమించు మధ్యాహ్నము పన్నెండు గంటల సమయము పిలాతు యూదులతో ఇదిగో మీ రాజు అనెను అందుకు వారు ఇతనిని చంపివేయుడు ఇతనిని చంపివేయుడు ఇతనిని సిలువవేయుడు వేయుడు అని కేకులు పెట్టిరి పిలాతు వారితో నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను అందుకు ప్రధానార్చకులు కైసురు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి అప్పుడు పిలాత్తు ఏసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను అంతట వారు యేసును తీసుకొని వెళ్ళిరి యేసు తన చిలువను మోసుకొని కపాలమును స్థలమునకు వెళ్ళెను దానిని హిబ్రూ భాషలో గొల్గొత్తా అందురు అక్కడ వారు యేసును సిలువ వేసిరి ఆయనకు ఇరువైపుల మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి నజరేయుడుగు యేసు యూదుల రాజు అని వ్రాసి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండటచే యూదులు అనేకులు దానిని చదివిరి అది హీబ్రూ లతీను గ్రీకు భాషలలో వ్రాయబడెను అంతట యూదులు ప్రధానార్చకులు పిలాతు యూదుల రాజు అని వ్రాయకము నేను యూదుల రాజునని అతడు చెప్పినని వ్రాయుము అనిరి అందుకు పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితిని అంతే అనెను యేసును సిలువ వేసిన పిమ్మటం సైనికులు ఆయన వస్త్రములను నాలుగు భాగములు చేసి తలాకొక భాగము తీసుకొనిరి వారు అంగీని సహితము అట్లే తీసుకొనిరి అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు ఇది ఎవరికి వచ్చును అదృష్టపు చెట్లు వేసుకొందము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి వారు తమలు నా వస్త్రములు పంచుకొనిరి అంగీకొరకు అదృష్టపు చెట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను వారు అటులనే చేసిరి యేసు సిలువచెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా నిలవబడి ఉండిరి తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గరగా నిలిచియుండట చూచి యేసు తల్లితో అమ్మా ఇదిగో నీ కుమారుడు అనెను ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను పిదపయేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను లేఖనము ఇట్లు నెరవేరును అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను వారు నీటిపాచిని ఆ రసములో ముంచి దానిని ఇసోపు కోలుకు తగిలించి ఆయనకు అందించిరి యేసు ఆ రసమును అందుకొని సమప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము అందుచే యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్పదినము ఆనాడు దేహములు మీద ఉండరాదు కాళ్ళు విరగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి ఇండు అని కోరిరి సైనికులు వెళ్ళి యేసుతో పాటు వేయబడిన ఆ ఇద్దరి కాళ్లను విరగొట్టిరి వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఇండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కాని సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను వెంటనే రక్తము నీరు స్రవించెను అది చూచినవాడు దీనిని గురించి చెప్పుచున్నాడు అతడు చెప్పినది వాస్తవము మీరు విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును ఆయన ఎముకలలు ఒకటైనను విరగొట్టబడదు అని లేఖనము ఇట్లు నెరవేరును వారు తాము పొడిచిన వానివంక వంక అను లేఖనము ఇట్లు నెరవేరును పిమ్మట అరిమత్తాయి ఏసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్య యూదుల భయము వలన ఈ యేసేపు బహిరంగముగా కాక రహస్యముగా ఏసు శిష్యుడై ఉండెను పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయేను మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు నూట ఏభది సేర్ల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను వారు యేసు భౌతిక దేహమును తీసుకుని యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నారవస్త్రములతో చుట్టిరి యేసు శిలువ వేయబడిన చోట ఒక తోటగలదు ఆ తోటలో ఎవడును ఎప్పుడును భూస్థాపితము చేయబడిని ఒక క్రొత్త సమాధి ఉండెను అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేతను ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుంచిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక